అతిథి దేవోభవ. అతిథులను, అభ్యాగతులను యథాశక్తి ఆదరించాలని, వారికి దైవ సమానులుగా భావించి పూజించి ఆతిథ్యం ఇవ్వాలని అతిథి దేవోభవ, అభ్యాగతి, స్వయం విష్ణుహు మొదలైన వేదవాక్కులు చెబుతున్నాయి. యస్యన జ్ఞానతే నామ నద గోత్రం నచ స్థితి అకస్మాద్దహమయాత సోతిథి ప్రోద్యతేభూతై. అతని ఊరు, పేరు, కులగోత్రాలు ఏవి మనకు తెలియనివాడు అకస్మాత్తుగా మన ఇంటికి వచ్చినవాడు మనకు అతిథి. మన ఆహ్వానం మేరకు మన ఇంటికి వచ్చినవాడు అభ్యాగతి. అతిథి అభ్యాగతులతోనే కాదు, సమస్త ప్రాణికోటిలోనూ భగవంతుడు దర్శించే సంస్కృతి మనది. అలాంటిది మన గడప తొక్కి వచ్చిన వారిని దేవుని వలె భావించడంలో విశేషమేముంది? ఏ పూజ లేక వ్రతంలోనైనా భగవంతుని ధ్యానావాశనాది షోడస ఉపచారాలు చేస్తాము. వాటిని గురించి తెలుసుకుందాం. అవి వరుసగా ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ప్రదక్షిణ నమస్కారం. ఇంటికి వచ్చిన పెద్దలను, అతిథులను ఎలా గౌరవిస్తామో అలాగే పైక్రమములో భగవంతుణ్ణి గౌరవిస్తాం. మొదటిది ధ్యానము. ధ్యాయామి అంటూ మనస్ఫూర్తిగా మన ఇంటికి వచ్చిన దైవం లేదా అతిథి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ వారిని మంచి మాటలతో ప్రశంసించడం. రెండవది ఆవాహనం. ఆవాహయామి అంటూ వచ్చిన వారిని త్రికరణ శుద్ధిగా ఇంట్లోకి స్వాగతించడం. మూడవది ఆసనం. ఆసనం సమర్పయామి అంటూ వారిని సముచితమైన ఆసనంపై కూర్చుండింపజేయడం. నాలుగవది పాద్యం. పాదయోహ పాద్యం సమర్పయామి అని చెబుతూ వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీటిని అందించడం. ఐదవది అర్ఘ్యం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ వాళ్ళు చేతులు శుభ్రపరుచుకోవడానికి నీటిని ఇవ్వడం. ఆరవది ఆచమనం. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ ముఖ ప్రక్షాళన చేసుకుని దాహం తీర్చుకోవడానికి వారికి మంచినీళ్లు సమర్పించడం. ఏడవది స్నానం. వారి ప్రయాణ బడలిక తీరడానికి వివిధ పదార్థాలను మిళితం చేసిన నీటితో, అంటే పంచామృతం, కొబ్బరి నీరు, సుగంధ జలం తో స్నానం చేయడానికి వారికి ఏర్పాటు చేయడం. చివరన శుద్ధోదకం, అంటే మంచి నీటితో స్నానం ముగించాక వారికి వస్త్రం ఎనిమిదవ ఉపచారంగా సమర్పిస్తాం. శుభ్రమైన ఉతికినది కానీ లేదా కొత్తది కానీ అయిన వస్త్రయుగ్మం, అంటే జత, మన శక్తి మేరకు సమర్పించవచ్చు. అన్నట్లు అతిథులకు పరిశుభ్రమైన నీటినే ఇవ్వాలి. అందుకే ముందుగా చక్కగా కడిగిన కలశంలో నీటిని సేకరించి తులసి సువాసన గల పుష్పాలను అందులో వేసి కలశ పూజ మొదట చేస్తాము. అంతకన్నా ముందు కేశవాయ నమః మొదలైన కేశవనామాలు చదువుతూ మనల్ని, మన ఇంటిని, పూజా ద్రవ్యాలను నీటితో ప్రోక్షణ చేసుకోవడం ద్వారా మనలను మనం శుద్ధి చేసుకుంటాము. వస్త్రధారణ తరువాత కుంకుమ, అక్షతలు, విభూతి మొదలైన అలంకార ద్రవ్యాలను సమర్పించి తొమ్మిదవ ఉపచారంగా యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తాము. మార్గ మధ్యంలో ఏదైనా మైలసోకి ఉంటుందని భావించి చందం మార్చుకోవడం జరుగుతుంది. తరువాత పదవ ఉపచారంగా సుగంధాన్ని, పదకొండవ ఉపచారంగా అష్టోత్తర శతనామావళితో రకరకాల పువ్వులను సమర్పిస్తాము. పన్నెండవ ఉపచారంగా ధూపం, దశాంగం, గుగ్గులం, ధూపం, సుగంధం, సుమనోహరం, కపిలాగృత సంయుక్తం, ధూపోయం, ప్రతిక హ్యతాం అంటూ అగరు ధూపం సమర్పిస్తాం. పదమూడవ ఉపరారంగా చక్కని వెలుగును, నేత్రారోగ్యాన్ని ప్రసాదించే నేతి దీపం వెలిగిస్తాం. తరువాత వంట పూర్తి అయి ఉంటే మహానైవేద్యం, లేకుంటే తాత్కాలిక నైవేద్యం పదునాలుగవ ఉపచారంగా నివేదిస్తాం. మధ్య మధ్యలో పానీయం సమర్పయామి అంటూ నీరు సమర్పిస్తూ కొసరి కొసరి వడ్డిస్తూ ఆయన తృప్తిగా భోజనం చేసేలా చూస్తాం. ఆ తరువాత ఆయన చేతులు, కాళ్ళు హస్తా ప్రక్షాళయామి, పాదవు ప్రక్షాళయామి అంటూ శుభ్రం చేస్తాము. పదిహేనవ ఉపచారం తాంబూల సమర్పణం. పుగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం పరిగహ్యతం అంటూ తమలపాకులు, వక్కలు, పచ్చ కర్పూరం కలిపిన తాంబూలాన్ని జీర్ణశక్తి కోసం సమర్పిస్తాం. ఆ తరువాత
తల్లి తన పిల్లలకు అన్నం తినిపించాక దృష్టి తీసివేసినట్లుగా మంగళహారతి వేస్తాం. చివరిది 16వది ప్రదక్షిణ నమస్కారం అనే ఉపచారం. మా ఇంటికి వచ్చి మేము యథాశక్తి చేసిన గౌరవ మర్యాదలు స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భక్తిగా నమస్కరించి తిరిగి వీలు చూసుకుని మళ్ళీ మా ఇంటికి రమ్మని కోరుతూ సాగనంపడం. ఇది మన పూజలలోని షోడశోపచారముల అంతరార్థం.